హాయ్ గైస్, ఐఎమ్ లిటరలీ అబౌవ్ ద క్లౌడ్స్. మెగాస్టార్ చిరంజీవి గారు మా సినిమా మిస్ షెట్టి మిస్టర్ పోలి షెట్టి ఫస్ట్ ఆడియన్స్ గా చూశారు నిన్ను, అండ్ మా అందరిని ఇంటికి ఇన్వైట్ చేసి తను చాలా 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 ఎంజాయ్ చేశాను. ఒక ఫుల్ లెంత్ హిలేరియస్ రైడ్ అని మా అందరికి ఒక 2 అవర్స్ టైం స్పెండ్ చేసి మా సినిమా గురించి ప్రతి డీటెయిల్ మాతో డిస్కస్ చేశారు. సో ప్రస్తుతానికి నేను యాక్చువల్గా మేఘాల్లో తేలుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. ఎందుకంటే నా జర్నీ గురించి తెలిసిన ఎవరన్నా నేను చాలాసార్లు చెప్పాను, ఒక నార్మల్ కుటుంబం నుంచి వచ్చి సినిమా హీరో అవ్వాలని డ్రీమ్ ఉన్న ఎవరికైనా ఆ పాత్రలో చాలా చాలా స్ట్రగుల్స్, చాలా చాలా ఆబ్స్టకల్స్ ఉంటాయి. కానీ ఆ పాత్రలో ఒక హోప్ ఉంటుంది, ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యమే మా చిరంజీవి గారు. సో ఆయన నిన్న ఫస్ట్ టైం కలవడం. నేను ఎప్పుడో ఏజెంట్ సాయి జాతర టైం నుంచి కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఆయనతో ఫస్ట్ టైం కలిసి ఆయన నా పర్ఫార్మెన్స్ అంతగా ఎంజాయ్ చేశారని చెప్తుంటే నేను అసలు జనరల్గా నాకు మాటలు ఈజీగా వచ్చేస్తాయి, కానీ నిన్ను మాత్రం నేను అసలు మాట్లాడలేకపోయాను, నాకు మాటలు రాలేదు. జస్ట్ కంటితడి పెట్టుకున్నాను తప్ప ఇంకేం చెప్పలేకపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా టీం అందరికీ ఇంత పెద్ద బూస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రస్తుతానికి ఫ్లైట్లో ఉన్నాను, యుఎస్ టూర్కి బయలుదేరాను. సో యుఎస్ 6th September డాలస్కి వస్తున్నాను నేను. సో అన్నయ్య మెగాస్టార్ గారు ఈ ఎనర్జీ ఏదైతే ఇచ్చారో దీంతో ఇంకా యుఎస్ ప్రీమియర్స్ అంతా రచ్చ ఉండబోతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ గైస్. చిరంజీవి గారి ఫ్యామిలీ ఎలా అయితే ఈ సినిమా ఎంజాయ్ చేశారో మీరందరూ కూడా థియేటర్స్లో 7th September నాడు వచ్చి ఎంజాయ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.